ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రే నాయన, పెళ్లిలో కూడా ఫోన్తో పని ఏంట్రా? ఇలా ఇవ్వు. అమ్మా ఫోన్ ఇవ్వమ్మా. నువ్వు చెప్పిన ప్రకారం పూజలో కూర్చున్నాం కదా, ఫోన్ ఇవ్వు. లేదురా, ఫోన్ ఇవ్వను. పంతులు గారు మీరు కానివ్వండి. అలాగే అమ్మా. ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నాడేంటి? ఇదిగో నీకు ఇవ్వాల్సిన క్యాష్. ఆన్లైన్ పేమెంట్ చేస్తే సరిపోయేది కదా సార్? అది చాలా డేంజర్. మనం చేసేది పెద్ద చీటింగ్. జీవన్ శ్వేతలు చెప్పినట్టు ప్లాన్ చేసి సీఎం గారిని చీట్ చేశాం. బఫర్ జోన్లో కూడా లేని ఆర్ఆర్ కంపెనీని కూల్ చేయండి అని సీఎం గారే ఆర్డర్స్ ఇచ్చేలా చేశాం. అలాంటి విషయాల్లో ఆన్లైన్ పేమెంట్లు చేసినా ఫోన్లో మాట్లాడుకున్నా ఈజీగా దొరికిపోతాం. అవును సార్, నేను ఇంత ఆలోచించలేదు. పని అయిపోయి కూడా పేమెంట్ అందకపోతే జీవన్ సార్కి ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. నేరుగా తన చెల్లి పెళ్లి దగ్గరికి వెళ్తే గానీ చెప్పలేదు. నేను ఫోన్ చేసినా తీయలేదు. మేబీ తన చెల్లెలి పెళ్లి హడావిడిలో ఉన్నాడేమో. అయినా ఆ పెళ్లి జరగడానికే కదా సార్ మనం ఆ కంపెనీని కూల్ చేశాం. మనం ఆ కంపెనీని కూల్ చేస్తే సీఎం గారి మీద కోపంతో వాళ్ళ చెల్లెల్ని రాజు పెళ్లి చేసుకుంటాడు, ఈ పెళ్లి మాకు అవసరం అని అడుక్కుంటేనే కదా సార్ సాయం చేశాం. ఈ విషయం గురించి బయట తెలియకూడదు. సీఎం కి సంబంధించిన విషయం కాబట్టి మనకి చాలా ప్రమాదం. ఓకే సార్. ఇక్కడ రాజు సంగతి ముత్యాలు చూసుకుంటే అక్కడ రూప సంగతి నేను చూసుకుంటా. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.